BJP Janasena Kotamiki, Apude, Betalu Varaya, Twaralone, Irindu Partilu, Katif Chepko Botunaya, Ive Pradhananga Vin Pistana Presnalu. Karano Yenti Ante, Potu Petkoni in Rojalaina Sare, Rindu Partilki Saman Ninchinoka, Kelaka Agenda Ninka Pregatinchledu, Samanvaya Committee Vedaman Kunaru, Rindu Partilki Samaninchi, A Committee Lu Ame Inka Veiledu, Rindu Partila Samanvayaniki Samaninchi, Umadi Committee Veyalane Alochne, Inka Pata Lekaledu. So Ilanti Nepadjolo Andhra Pradeshlo, Rinduela, Yerevay Nalugulo, Adikareme, Lakshanga, Mudo Pratyanmay Autamantu, Jatakatina, Janasena, BJP, Puttanedi, Ipudu, Munala Muchatagane, Maripo Botunda, Anedi, Pradhananga, Vinipistuna, Prasnalu, Rajiki Vargalinchi. Adi Yenduku in Pistuna Ante, Rajdani Tarlimputo Patu, Palu Kela Kamsalo, BJP, Vaikarito, Vibedistana, Pavan Kalyan, Nenatajaga, Karnul, Palatanlo, Aina Chasin, Vyaki Levete on Nayo, Vari Madhya, Saman Velo Pani, Bite Petai and Tunaru, Rajiki Vistrich. Yenduku Ante, Wakwalide Paris is going to continue Ite, Kachitanga, Villa Putu Maja, Andolalo, Rekatano, Irpatilo, Vidupodon Kaiman Chapunari, Yendukanta, Okavaipu, Rendu Kalisi Munduka Nadustune, Ante. BJP to Dosti Chase Tune, Pavan Kalyan Garu Chase and a Mata Levete on Naya Vyakilavi, BJP Concho, Ibband Karanga, Untunai, Anedi, Wakavadan Ante, Amaravatinchi, AP Rajdani, Yella Tarlistar and two Presnich in a Pavanku, Adi Rasta Paridlone, Amsimen and two BJP Chase in a Prakatanaku, Concho, Ante, Vetiasan Chostunte, Concho, Chicago Te Pincham, so Vastuanke, Amaja Dililo, BJP Nathan Kalsin, Pavan Rajdan, Vyoharalo, Anavasan. తమని లాగొద్దంటూ వారు చేసిన సూచన కూడా కొంచెం ఇబ్బందికరంగా మారిందంట తర్వాత రాజధాని వ్యవహారంలో కేంద్రం జోక్యం గురించి మాట్లాడడమే మానేశారు పవన్ కళ్యాణ్ గారు మిగతా అంశాలపై మాత్రమే స్పందిస్తున్నారు తాజాగా నిన్న కర్నూలులో జరిగిన పర్యటనలో ఏదైతే ఉందో అత్యాచారం అక్కడ హత్యకు గురైన బాలిక కుటుంబానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు ర్యాలీ నిర్వహించడం ఇందులో ఆ టైంలో మైనార్టీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు బీజేపీలో ఒక అసహనం వ్యక్తమవుతుందంట అంటే దేశంలో మతం పేరిట రాజకీయాలు చేసే వారిని ప్రజలు సహించబోరు భారత జట్టుకి ఒక ముస్లిం కెప్టెన్గా ఎన్నుకున్న దేశం మనది అని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్ గారు చివరకు వచ్చేసరికి సిఏఏకు ప్రజలంతా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం దీంతో అక్కడ భారతీయ జనతా పార్టీ నేతలు అవాక్ అవడం తప్ప అంతకుమించి ఏం చేయలేకపోయారంటే ఎందుకంటే అదే సమయంలో కర్నూలుకు చెందిన బాలిక అత్యాచారం అలాగే హత్యకు గురైన స్పందించని ప్రభుత్వం న్యాయ రాజధాని ఏర్పాటు చేసి ఉపయోగం ఏంటని ప్రశ్నించడం కర్నూలు హైకోర్టు తరలించడాన్ని తాను వ్యతిరేకించబోనని చెప్పడం దీంతో కర్నూలుకు హైకోర్టు ఇవ్వడాన్ని పవన్ స్వాగతించారో వ్యతిరేకిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి వాస్తవానికి శ్రీభాగ్ ఒప్పందాన్ని గౌరవించి కర్నూలుకు హైకోర్టు ఇవ్వాలనేది బీజేపీ పాత డిమాండ్ కొత్తగా ఏం కాదు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టారు అయితే వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే క్రమంలో మాత్రం పవన్ దాన్ని ప్రస్తావించిన తీరు ఇప్పుడు కొంచెం కాషాయ నేతలకు ఒక షాక్ ఇచ్చిందనే చెప్పాలి ఎందుకంటే రాజధాని అలాగే హైకోర్టు సిఏఏ వంటి కీలక వ్యవహారాల్లో పవన్ వ్యవహార శైలి కొంచెం బీజేపీ నేతలకు ఇబ్బందికరంగా మారుతోంది కేంద్ర రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతున్న అంశాలపై జనసేనని ఎప్పుడు ఎలా స్పందిస్తారో కూడా తెలియడం లేదని చెప్పి బీజేపీ సీనియర్ నేతల శైలి సైతం ఇప్పుడు చెవులు కొరుక్కుంటున్నారంట వాస్తవానికి ఇరు పార్టీల మధ్య కీలక అంశాలపై కనీస అజెండా సమన్వయం కోసం ఓ ఉమ్మడి కమిటీ వేయాలి అనేది ముందు అనుకున్నారు కాకపోతే అది ఇంకా సాధ్యం కాలేదు అసలు అంశం ఇంకా పట్టాలెక్కలేదు దీంతో రెండు పార్టీల మధ్య అజెండాతో పాటు ఉమ్మడి ప్రణాళిక విషయంలో కూడా చాలా గ్యాప్ కనిపిస్తుంది ఇది అలాగే కొనసాగితే గనక ఈ గ్యాప్ అలాగే కొనసాగితే గనక త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పరిస్థితి ఏంటి అనేది సస్పెన్స్గా మారింది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అందుకే ఈ నేపథ్యంలోనే అతి త్వరలోనే ఈ రెండు పార్టీలు కటీఫ్ చెప్పుకోబోతాయా అనే ప్రచారం జరుగుతుంది మరోపక్క వైసీపీతో దోస్తీకి గనక కేంద్రంలో ఉన్న బీజేపీ సిద్ధమైతే ఆ కటీఫ్ అంశం ఇంకొంచెం ముందు రోజులకు వచ్చి ముందుకొచ్చి ఆ కార్యక్రమం ఏదో త్వరగానే పూర్తయిపోతుంది అందుకే వీళ్ళ కూటమి ఏదైతే ఉందో బీజేపీ జనసేన కూటమి మూడు నాలుగు ముచ్చటవుతుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రచారం చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి